మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు. అదే మారిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు. ఇది ఒక అరుదైన అనుభవం. అంటే నేను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, కానీ ఈసారి దీనికుండే ప్రాధాన్యత, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు, అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం. నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను. అటు అమిత్ షా గారిని, అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం. పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. దానికి మనందరి తరపున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదే మరిగా అమిత్ షా గారిని, కేంద్ర నాయకత్వాన్ని, అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్ళీ ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం, నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు, ప్రజాహితం మాత్రం తెలుసు, తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను, ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ, ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఒకసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది, ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకుని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు
శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.